తండ్రి నిజమైన సంతోషాన్ని అనుభవిస్తాడు. అదేవిధంగా శిష్యాదిచ్చేత్ పరాజయం అని ఒక సామెత ఉన్నది. శిష్యుల చేతిలో ఓడిపోవాలి అని ప్రతి గురువు కోరుకుంటాడట. అదేవిధంగా ఏ సంస్థలో కూడా తన కింది వాడు తనకంటే గొప్పవాడు కావాలే కావడానికి సహకరించడు, వీలైతే అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తాడు. రాజకీయం దగ్గర నుంచి మొదలుకుంటే ఆఫీసుల దాకా ప్రతి దాంట్లో. కానీ సంతోషించేది ఎవరయ్యా అంటే ఒక ఉపాధ్యాయులే. నా దగ్గర చదువుకున్నటువంటి పిల్లలు నాకంటే గొప్పవాళ్ళు కావాలే, ఇంకా గొప్పవాళ్ళు కావాలే, ఇంకా అభివృద్ధి చెందాలి అని చెప్పని కోరుకునేది తండ్రి ఒకడైతే గురువు ఒకడు. ప్రతి విద్యార్థి, ఏ విద్యార్థి అయితే రాలేదు, ఆ విద్యార్థి ఎందుకు రాలేదు అనేటువంటి విషయాలను మేము తెలుసుకుంటూ వాటి ఎందుకు వాటి కారణాలను కూడా తెలుసుకుంటూ వాటి తల్లిదండ్రులకు తెలియజేస్తూ మరి విద్యార్థులకు కూడా వివరిస్తూ మరి ప్రతిరోజు రావాలని వారికి తెలియజేయడం జరుగుతూ ఉంది.